ఇవాళ 22 వర్ధంతి అన్నగారిది. నేను ఎన్నోసార్లు చెప్పాను, యుగ పురుషుడు ఆయన, మహానుభావుడు. ఇక వారి గురించి చెప్పడం అంటూ ఉంటే యుగాలు చాలవు, తరాలు చాలవు. తెలుగువారంటూ, తెలుగు భాష అంటూ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ మహామనిషి జీవించే ఉంటారు ప్రతి ఇంట. ముఖ్యంగా తెలుగువారి వాణిని దేశ దేశాల ఖండాంతరాలకి వినిపించిన వ్యక్తి ఆ మహానుభావుడు. ఒకటి చెప్పాలంటే మే 28 అందరింట సంతోష దినం, అదే మే 18కి వచ్చేటప్పటికి అందరింట దుఃఖదినం. ఎందుకంటే ఆ మహానుభావుణ్ణి ఇవాళ మనం కోల్పోయాం. అదే మే 28కి వచ్చేటప్పటికి ప్రతి ఇంటా ఒక పుట్టినరోజు, ఆయన జన్మదినం. ప్రతి ఇంటా కోరుకునేది ఆ మహానుభావుడు రామారావు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి కావాలి, అలాంటి కొడుకు పుట్టాలని కోరుకునే రోజు మే 28. సరే, ఇక అక్కడికి వెళితే ఆ మహానుభావుడు NTR అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆయన. ఇవాళ భారతదేశంలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, పేర్లు మార్చి పథకాలు తీసుకొస్తున్నారే కానీ అన్నీ అన్నగారి పథకాలే ఇవాళ. అట్లాగే ఎందరో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. పూజ్య బాపూజీ, ఒక ప్రకాశం పంతులు గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలాగే ఒక భగత్ సింగ్, అలాగే ఒక మహోన్నతమైన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీరందరూ ఆశయాల కలగలుపు రామారావు గారు ఒక్కళ్ళు. మీరు ఒకసారి, మనం ఒకసారి ఆలోచిద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించింది పొట్టి శ్రీరాములు గారు, ప్రాణ త్యాగం చేసి సాధించారు. త్రిలింగ దేశం మనకు ఉండాలి, ఆంధ్రులకు ఉండాలి అని ఆయన అమర నిరాహార దీక్షలు చేసి మన తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇలా ఉండాలి, రాజ్యాంగం అంటూ ప్రతివాడికి అందాలని మరి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి పోరాడారు మరి ప్రకాశం పంతులు గారు, అలాగే గాంధీ మహాత్ములు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, వీరు ఇన్ని చేసుకుంటూ వచ్చారు, వీరందరి కలగలుపు మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ అన్నమూరి తారక రామారావు గారు. ఏంటంటే మన రాష్ట్రం అయితే సాధించుకున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మద్రాసి అని పిలిచేవాళ్ళు. అలాంటిది తెలుగు రాష్ట్రం అంటూ ఒకటి ఉంది, తెలుగు భాష అంటూ ఒకటి ఉంది, తెలుగు వాడు అంటూ ఒకటి ఉన్నాడు అని వాణిని వినిపించిన మహోన్నతమైన వ్యక్తి అన్న స్వర్గీయ నన్నమూరి తారక రామారావు. అలాగే ఒక అల్లూరి సీతారామరాజు గారిని తీసుకుందాం. వారు దేనికై పోరాడారు? మన్యంలో హరిజన గిరిజన ఉద్భవానికై, అటవీ అన్నదమ్ములకై పోరాడి ప్రాణ త్యాగం చేశారు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. అలాగే హరిజన గిరిజనులకి కట్టుకోవడానికి బట్ట, పేదవాడి కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, మరి ఇవన్నీ కల్పించిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే ఆయన గురించి చెప్పాలంటే అదే నేను చెప్పాను ఇందాక, తరాలు చాలదు, యుగాలు చాలదు.
మహోన్నతమైన వ్యక్తి. ఆయన కడుపున పుట్టిందే మహా గొప్పదనం. ఎల్లా ఇలాగే ముఖ్యంగా ఆయనకి భారత రత్న అన్నది మనం అందరం కలిసి సాధించాల్సింది ఉంది. అది మనం సాధించాలని మరొకసారి అందరికీ కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై హింద్. ఏమండి ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి ఇవాళ వర్ధంతి అయింది. ఇలాంటి సమయంలో ఏమండి ఇలాంటి సమయంలోనండి మనం మాట్లాడేది దానికి ఎన్టీఆర్ గారు అన్నది ప్రతి వారి గుండెల్లో ఉన్నారండి. తెలుగువాడు అంటూ ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారు. ఆయన తలుచుకోకపోవటం నేను సారీ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి